అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ జన్మదిన వేడుకలలో భాగంగా అనకాపల్లి పట్టణం అటల్జీ మండలం అధ్యక్షులు మారిశెట్టి భాస్కర్రావు ఆధ్వర్యంలో పల్లపు వీధి బంగ్లా దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా సుమారు 100 మంది పేదలకు చీరలు, పండ్లు మారిశెట్టి భాస్కర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అటల్జీ మండల అధ్యక్షులు మారిశెట్టి భాస్కర్రావు మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండడం కొరకు గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా పేద ప్రజలకు నెలకు 5 కేజీల బియ్యం ఉచితంగా ఇప్పటివరకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్లు వేయించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవయువతరం కార్యదర్శి బుద్ద జగన్ మరియు హనుమాన్ యూత్ వీధి పెద్దలు బుద్ద శ్రీను, రాపెట సంతోష్, పీలా ఆదికృష్ణ, భారత జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు మరియు 80-81 కార్పొరేట్ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా మరి ఈ రోజున అనకాపల్లి అర్బన్ అంటే పట్టణంలో 80-81వ వార్డులో సంబంధించిన ప్రజలందరి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి జన్మదిన వేడుకలకి అందరూ విచ్చేశారండి. ఇక్కడ ముఖ్యంగా ఈ వార్డులో ప్రజలందరూ కూడా మంచిని కోరుకునే వ్యక్తులు ఏ కార్యక్రమానికైనా సరే వాళ్ళు సేవా కార్యక్రమంతోనే ముందుకొచ్చి వాళ్ళు సేవలన్నీ కూడా అందరికీ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా పల్లపు వీధి బంగ్లా అంటే ఈ బంగ్లాకి ఒక చరిత్ర ఉందండి. చిన్నప్పటి నుంచి పిల్లలు అందరూ కూడా ఇక్కడే చదువుకొని చాలామంది ముఖ్యులు కూడా అయ్యారు. అలాగే ఇక్కడ హనుమాన్ యూత్ అని చెప్పి ఒక 50 మంది వరకు యూత్ ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇక్కడ బుద్ద శ్రీను గారు అని చెప్పి ఆయన కూడా మాకు ఈ సహకారాలు అందించారు. నవయువతరం కార్యదర్శి అయిన బుద్ద జగన్, అలాగే ఇక్కడ పెద్ద ఎత్తులో మహిళలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అమ్మ, మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివి అంటే చాలా అద్భుతమైనవి. ముందు మనకు 2 ఏళ్ల ముందు వచ్చిన కరోనాలో ప్రపంచ దేశాల్లో ఎవరూ చేయలేనటువంటి విధంగా వ్యాక్సిన్ ప్రజలకు అందించి భారతదేశంలో 130 కోట్ల జనాభాలో కనీసం 10 లక్షల మంది కూడా చనిపోకుండా ఆయన కాపాడగలిగారు. ప్రపంచ దేశాలు విదేశాల్లో చూస్తే లక్షల్లో కోట్ల కట్టి జనాలు చనిపోయే విధంగా మనకు కనిపించింది టీవీలో, వాటిల్లో. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సాహసంతో మెడిసిన్ తయారు చేసి ప్రజలకి అందించి మనందరినీ కాపాడారు. రెండో విషయం ఫ్రీ రేషన్. కరోనా దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా కోటాలో రైసు ఫ్రీగా ఇమ్మని, 15 రోజులకి ఫ్రీగా ఇమ్మని ఒక రైసు, జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులకి ఒక రైసు, అలా 2 కోటాలు మనకి ఇస్తున్నారు. ఎవరికైనా అందలేని పక్షంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. మరి అలాగే